దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పోరాడిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందుకుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెంచిన బస్ ఛార్జీలకు నిరసనగా కందుకుంట వెంకటప్రసాద్ టీడీపీ శ్రేణులతో కలిసి కదిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కందుకుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్టీసీ ఛార్జీలను పెంచిందని విమర్శించారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రయాణికులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచుతున్న పనుల ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుని ఆనందంగా ఇచ్చినట్టే ఇచ్చి పలు రకాలుగా నరకాన్ని చూపిస్తున్నారన్నారు. మాజీ పట్టణ అమ్మడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం లేదనేది ఈరోజు సందర్భంగా బయట పెట్టుకోవడం జరుగుతూ ఉంది. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్క, ఏడు ఉన్నట్టుండి డీజిల్ పెట్రోల్ సెస్సు తద్వారా ప్రజలకంతా మంచి జరిగింది. మీకు కూడా ఈ రెండేళ్లు భరించండి. అంటాడు తల్లి బుడ్డి అంటాడు, నాయన బుడ్డి అంటాడు. మనకిచ్చే 10 రూపాయలకి అన్ని రకాల పన్నుల రూపేనా రేట్లు పెంచే రూపేనా 100 రూపాయల వరకు మన నుంచే దోచుకొని మళ్ళీ దాంట్లో 10 రూపాయలు మాత్రమే మనకి ఇస్తానడనేది వాస్తవం అని మీరు అందరూ కూడా గమనించమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. ఈ డబ్బు ఎవరిదో కాదు, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా భావి తరాల కోసం ఆలోచన చేయాలా, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేయాలా, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయాలా, ఆ దేశ అభివృద్ధి కోసం ఆలోచన చేయాలా. ఏదైనా అనివార్యమైనటువంటి పరిస్థితులు మనం ఒకసారి ప్రపంచ వ్యవసాయాలను గమనించినా కూడా ఈ రోజున యుద్ధం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక దేశాధ్యక్షుడు మిలిటరీ యూనిఫామ్ వేసుకుని యుద్ధం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూసి సిగ్గు తెచ్చుకోమంటాడని జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు యుద్ధం చేయమని చెప్పడం లేదు, మీరు గన్ను తీసుకొని బాంబులు తీసుకొని వేయమని చెప్పడం లేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి, చిత్తశుద్ధిగా ప్రజల మీద భారం వేయకుండా అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము వేరేది ఏది కూడా అడ్డమైనటువంటి కోరికలు కోరేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు, రాజకీయ పార్టీలు లేరు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పేసి కూడా అడిగేటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. ఎందుకంటే మీరు ఎట్లా నెరవేర్చరని చెప్పేసి అర్థమైపోయింది. ఈ రోజున ఈ ప్రజా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన నేరంగా కొనసాగుతూ ఉందంటే ఆదాయం 0. మన పంచాంగం రోజున చెప్పాలా, ఇది 1010. ఈ 1010లో 9 రూపాయల వ్యయము జగన్మోహన్ రెడ్డి జోబులేకే పోతా ఉంది. ఏ రకంగా పోతుందంటే ఈ రోజున చెప్తున్నాం, ఇసుక పేరు మీద లూటీ చేస్తున్నారు. శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి 12,000 కోట్ల లోపాయికారి ఒప్పందంలో భాగంగానే శేఖర్ రెడ్డి కప్పచెప్పి ప్రజల మీద భారం పెట్టినాడు. ఈ రోజున మందు పేరు మీద సొంతంగా డిస్టిలరీస్ తయారు చేసుకొని ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రజల మీద మద్యం మీద వచ్చేటువంటి ఆదాయ వనరుని మొత్తం కూడా గంపగుత్తిగా జగన్మోహన్ రెడ్డి లూటీ చేస్తున్నాడు. దాదాపు 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆదాయమేమో 9 ఆయనకు పోతుంది, 0 కానీ -1 కానీ ఈ రాష్ట్రానికి వస్తూ ఉంది. ఈ రాష్ట్రం బాగుపడకూడదని ఒక కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఏ మాత్రం కూడా ఆలోచన లేనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి జయంతి అయినా కూడా ఆయనకు అంజలి ఘటిస్తూనే ఈ రోజున అవసరం మేరకు పేద ప్రజల తరపున గొంతెత్తి
రోడ్డు మీద కూర్చొని నినదించేటువంటి పరిస్థితులకి దారి తీసినా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।